నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును పరిశీలించిన ఎమ్మెల్యే జోగురామన్న బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా వైద్య ఆరోగ్య అధికారులకు విస్తృత సూచనలు హత్తిగుట్ట గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం करोना कट्टड़ के बाध्यतायुतंगा व्यवहरिंचाले मुनिसिपल चेयरमैन जोगु प्रेमेंदर सूचना चांबर आफ् कामर्स आध्वर्यंलो मास्कुल पंपिणी वैरस् व्याप्ति नियंत्रणकु जिल्ला व्याप्तंगा कोनसागुतुन्न अवगाहन कार्यक्रमालु कोविड उद्धृति नेपथ्यंलो 10 इंटर प्रथम संवत्सर परीक्षलु रद्दु तुदि परीक्षलु रायकुंडाने उत्तीर्णुलु कानुन्न विद्यार्थुलु అంతర్గత మార్కుల ఆధారంగా 10 విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపు జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎమ్మెల్యే జోగురామన్న వైరస్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించారు అందులో భాగంగానే రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును స్వయంగా పరిశీలించి బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు కోవిడ్ వార్డులో చికిత్సలు తీసుకుంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు జిల్లాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే జోగురామన్న నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జిల్లా స్థాయి అధికారులతో ప్రతినిత్యం సమీక్షా సమావేశాలు చేపడుతూనే వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై నిరంతరం సూచనలు చేస్తున్నారు అందులో భాగంగానే రిమ్స్ ప్రధాన ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును శుక్రవారం పరిశీలించారు కోవిడ్ వార్డును స్వయంగా పరిశీలించి బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు కోవిడ్ సోకిన వారు ఎటువంటి అధైర్యానికి లోను కాకుండా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలని సూచించారు బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులకు తక్షణమే సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలు ప్రస్తుతం కోవిడ్ వార్డులో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు బాధితులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే వెంటారిమ్స్ డైరెక్టర్ బానోద్ బలిరామ్ నాయక్ తదితరులు ఉన్నారు కరోనా కట్టడికి ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో మాస్కులను పంపిణీ చేసి ప్రజలకు వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించారు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని దేవిచంద్ చౌక్ గాంధీ చౌక్ అంబేద్కర్ కూడలి వద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్లతో కలిసి వ్యాపారస్తులు వినియోగదారులకు మాస్కులను పంపిణీ చేశారు ఆయా దుకాణాలలో తిరుగుతూ కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు కార్యక్రమంలో వ్యాపారస్తులు అనిల్ చెల్లావార్ అమన్ మాలిక్ భాస్కర్ చారి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రవీందర్ పంకజ్ దేశపాండే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు ఈరోజు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ గారు అదేవిధంగా వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి ఎందుకంటే ఈ మాస్క్ మనకు మొట్టమొదటి ఆయుధం మన కరోనా రాకపోవడానికి కాబట్టి దాదాపు 10,000 మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమం అదేవిధంగా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చే కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు రోజుకు ఈ మార్చ్ అదేవిధంగా ఏప్రిల్ మాసంలో ఇంకా కూడా కరోనా కేసులు జరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ గతంలో ఏ విధంగా అయితే లక్ష కేసెసే అని అనుకున్నాం ఈరోజు నిన్న రికార్డ్ స్థాయిలో 2 లక్షల దేశంలో 2 లక్షల కేసులు జరిగిన మన ఆదిలాబాద్లో కూడా డైలీ కూడా మన రోజు కూడా 300 పైనే కేసు అనేది జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి సిఐ గారు చెప్పినట్టు జగదీష్ అగర్వాల్ గారు చెప్పినట్టు మరి ప్రతి ఒక్కరం కూడా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ అదేవిధంగా
ఏదైతే ముట్టుకున్నప్పుడు శానిటైజర్ అనేది పెట్టుకుంటున్నట్టయితే మరి మనం అరికట్టవచ్చు. కాబట్టి మనల్ని జాగ్రత్త ఉంచుకున్నట్టయితే మనం కూడా మిగతా మన కుటుంబ సభ్యులకు రాకుండా మనం ఇది చేయగలుగుతాం వేరే వాళ్ళకి. ఎందుకంటే ఈ తొందరగా ఒకరి నుండి ఒకరికి ఈ ముక్కు నోటి ద్వారానే స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి చాలా మటు ఇంకా మధ్య వయసులో ఉన్న వారు కూడా చనిపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. సిఐ రామకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మాస్క్ ధరించలేదో వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క ఛాంబర్ తరఫున మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ఎవరైతే బీదవాళ్ళు కానీ ఎవరైతే మాస్క్ ధరించలేదో వాళ్ళకి పొందడం జరిగింది. అదేవిధంగా పోలీస్ తరఫున ముఖ్యంగా ఏంటంటే హెచ్చరిక ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో కరోనా బాగా విజృంభిస్తున్నందువలన దయచేసి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో బయట తిరిగినా కానీ ఇంట్లో ఉన్నా కానీ దయచేసి అందరూ కూడా మాస్క్ను ధరించాలి. అదేవిధంగా పబ్లిక్లో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరైతే ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా వారి యొక్క జేబులో పాకెట్ శానిటైజర్ కూడా ధరించాలి. ఏదైనా ముట్టుకున్నప్పుడు కానీ చేసినప్పుడు కూడా శానిటైజ్ చేసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే విధంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. దాదాపు 3 డేస్ లోపల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున 10,000 దాకా మాస్క్ పంపిణీ చేసే జరుగుతాయి. అది కూడా ఫ్రీ. నేను లాస్ట్ ఇయర్ కూడా కరోనా పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా జరిగింది. మనం చూసినాం. దయచేసి ప్రతి ఒక్కరూ కంపల్సరీ మాస్క్ ధరించాలి. కావాలంటే మన డిస్టెన్స్ కూడా ఉంచాలి. ఎందుకంటే రాబోయే రోజుల కరోనా పెద్ద ఎత్తున మన దేశంలో పెరుగుతూ మనం డైలీ చూస్తున్న పేపర్ల 2,51,50,000 అంటే దీనికి చూసి మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు మంచి పద్ధతితోటి ఒక క్రియాశీలతోటి ఒక పని చేస్తున్నాయి. దానికి ప్రజలు జిల్లా ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. గిరి గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని హత్తిగుట్ట గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గిరి ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగానే విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో అమలు చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని హత్తిగుట్ట గ్రామంలో శుక్రవారం రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీటీసీ జంగు పటేల్, మండల అధ్యక్షులు సోనేరావు, టీఆర్ఎస్ అభ్యర్థి నరేష్, నాయకులు జగదీష్ యాదవ్, మల్లేష్, తానాజీ తదితరులు పాల్గొన్నారు. ఆరే రాజన్న గారి ఆశయాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతోందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అనేక గ్రామాలు కనీస రవాణా సౌకర్యం నోచుకోలేదని, ఈ పరిస్థితుల ద్వారా గిరిజనులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గిరి గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నట్లు వివరించారు. మారుమూల గ్రామాల ప్రజలు సైతం మంచినీటికి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి సురక్షిత తాగునీరు అందిస్తున్నారని వివరించారు. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 10వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కోవిడ్ ఉధృతి భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఊరట లభించింది. కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు సైతం 10 ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 10వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయనుంది.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో 10వ తరగతి చదువుతున్న 11,275 మంది ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,930 మంది వార్షిక పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులు కానున్నారు. 10వ తరగతి పరీక్షలను మే 17 నుండి, ఇంటర్ పరీక్షలను మే 1 నుండి నిర్వహించాలని ఇదివరకే షెడ్యూల్ ప్రకటించగా, తాజా నిర్ణయంతో ఆ పరీక్షలు జరగకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు కానున్నారు. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడులు నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది. ఆయా పరీక్షల మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించనుండగా, మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు శుక్రవారం వరకు గడువు విధించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి పలు వివరాలను వెల్లడించారు. అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నామని వెల్లడించారు. ఇప్పటికే మెజారిటీ పాఠశాలలు విద్యార్థుల FA1 పరీక్ష ఫలితాలను సూచించిన వెబ్సైట్లో పొందుపరచాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులో ఉంది కావున, ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యాప్తి అన్నది చాలా వేగంగా ఉన్నది. ఈ వ్యాప్తి వేగాన్ని నిరోధించడానికి సెంట్రల్ గవర్నమెంట్ CBSE పరీక్షలను కూడా 10వ తరగతి పరీక్షలు రద్దు చేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వల్ల సలహా మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విదేశాఖ మంత్రి గారు నిన్ననే 10వ తరగతి పరీక్షలు రద్దును అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సాయంత్రం లోపు ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ అన్నది ఈ యొక్క SSC బోర్డు వెబ్ పోర్టల్లో అప్లోడ్ అందరు హెడ్మాస్టర్స్ చేస్తున్నారు. ఈ యొక్క FA1 మార్క్స్, ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్లను బేస్ చేసుకొని విద్యార్థిని విద్యార్థులకు గ్రేడింగ్స్ అన్నది వేయడం జరుగుతుంది. ఈ గ్రేడింగ్లో వచ్చిన GPA ఎవరైనా సాటిస్ఫై గ్రేడ్లు కనుక సాటిస్ఫై కాకపోతే డైరెక్ట్గా కోవిడ్ వ్యాప్తి కొంత తగ్గిన తర్వాత వారికి నేరుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా ఈ యొక్క పరీక్షలు రద్దయి FA1లో ఎవరైతే మంచి గ్రేడ్లు సాధించారో వారికి కూడా మంచి గ్రేడ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. గౌరవ MEOస్కు, గౌరవ ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ఇవాళ సాయంత్రం లోపు ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ DG వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా అందరినీ కోరమైంది. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామాన్ని శుక్రవారం ITDA PO భవేష్ మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం ITDA PO భవేష్ మిశ్రా పర్యటించారు. వేసవి కాలం నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న మంచినీటి సమస్యలపై ఆరా తీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో చివరి గ్రామం కావడంతో పాటు భూగర్భచరాలు తగ్గిపోవడంతో గ్రామస్తులు మంచినీటికి ఇబ్బందులు పడుతుండగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతినిత్యం నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానిక సర్పంచ్తో ప్రత్యామ్నాయ చర్యలపై చర్చించారు. స్థానికంగా బావి నిర్మించడంతో పాటు అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ZPTC గోక గణేష్ రెడ్డి, MPP కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, సర్పంచ్ రాధా మనోహర్, MPDO రమాకాంత్, MRO ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ గ్రామంలో 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాల్లో ఎంతమంది అప్లై చేసుకున్నారు? 24 కదా, 24 మీరు అంటే 24 మంది అప్లై చేసుకున్నారు. 24 మందిలో కనీసం అది 1/3 అంటే ముగ్గురులో కనీసం ఒక్కరికి ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా మిగిలిపోతే అది నెక్స్ట్ సంవత్సరం, ఇంకా ఎవరైనా మిగిలిపోతే అది నెక్స్ట్ సంవత్సరం, అంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ లోన్ అనేది 50,000 నుంచి 5 లక్షల వరకు, దాంట్లో ఎడ్ల బండి నుంచి అది ట్రాక్టర్ వరకు, మేకల నుంచి ఒక కిరాణా షాప్ వరకు, ఒక ST ఫ్యామిలీకి కావాల్సినటువంటి కనీసం 134 ఐటమ్స్ ఉంటాయి. 134 ఐటమ్స్లో మీరు ఏ ఐటమ్ ఎంచుకున్నారో ఆ ఐటమ్కి మీకు జనరల్గా అర్హత ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటే త్వరలోనే ఇక్కడ MPDO ఆధారంలో సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీ కూడా మళ్ళీ గ్రామ సభ పెట్టి చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చేశాము, మళ్ళీ ఈ సంవత్సరం చేస్తాము. 2017 TRTలో ఉద్యోగానికి అర్హత సాధించి వివిధ కారణాలతో పోస్టింగ్లు నిలిచిపోయిన ఉపాధ్యాయులకు
శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. డీఈఓ రవీందర్ రెడ్డి సమక్షంలో అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి వారికి తగు సూచనలు చేశారు. 2017 సంవత్సరంలో టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఉద్యోగాలు సాధించి వివిధ కారణాలతో పోస్టింగ్లు ఆగిపోయిన 14 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి సమక్షంలో ధృవపత్రాలను పరిశీలించారు. శుక్రవారం టీఎస్పీఎస్సీ ఆదేశాల మేరకు పట్టణంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎస్జీటీ తెలుగు ఇంగ్లీష్ మీడియంలకు సంబంధించి ఎంపికైన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి వారికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు కృషి చేయాలన్నారు. ఇంగ్లీష్ మీడియంలో 6 అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4 హాజరు కాగా తెలుగు మీడియం ఎస్జీటీ విభాగంలో 18 అభ్యర్థులకు గాను 10 హాజరయ్యారని వారికి పోస్టింగ్ ఉత్తర్వులు అందించినట్లు తెలిపారు. మిగిలిన వారికి నోటీసులు అందిస్తామని నిర్ణీత గడువులోపు హాజరు కాని పక్షంలో టీఎస్పీఎస్సీకి రిపోర్ట్ చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్టీ 2017 నియామక ప్రక్రియలో భాగంగా గత ఎలక్షన్స్ వల్ల కానీ ఇతరత్ర కోర్టు కేసుల వల్ల ఎస్జీటీ ఉపాధ్యాయ నియామకాలు సుమారుగా ఇంగ్లీష్ మీడియం ఒక 6 తెలుగు మీడియం ఒక 13 మందికి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి నియామక ఉత్తర్వులు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. వీరు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీరికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ వారికి నియామక ఉత్తర్వులు ఇస్తాము. ఇవ్వగానే ఇమీడియట్గా రేపు వారికి ఏదైతే పాఠశాలలకు నియమింపబడతారో ఆ పాఠశాలకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైతే ఈ 19 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళు చాలా 80% మహిళా అభ్యర్థులే ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క నూతనంగా నియామక ఉత్తర్వులు అందుకుంటున్న అభ్యర్థులందరికీ కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు. అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు అందించనున్న 2,000 రూపాయల సహాయానికి సంబంధించి సదరు ఉపాధ్యాయుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. గతేడాది మార్చి కంటే ముందు ఆయా పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల వివరాలను నియమాలకు అనుగుణంగా సేకరిస్తున్నామని, జిల్లాలో 1,200 మంది ఉపాధ్యాయులు 100 మంది బోధనేతర సిబ్బందిని గుర్తించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈ తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఈ యొక్క పాఠశాలలో శాలరీని రాని నేపథ్యంలో ప్రభుత్వము ఆర్థిక సాయము, అలాగే 2,000 రూపాయల ఆర్థిక సాయం ప్రతి నెలకు, అలాగే 25 కిలోల సన్నబియ్యము ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. దీనిలో భాగంగా గౌరవ డైరెక్టర్ గారి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ యొక్క జిల్లా స్థాయిలో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు జెన్యున్గా పనిచేస్తున్నారు, ఈ యొక్క కరోనా పాండమిక్ లాక్డౌన్ కాకముందు మార్చి 2020 కన్నా ముందు ఎంతమంది ఉపాధ్యాయులు ఈ ప్రైవేట్ పాఠశాలలో పనిచేశారు, వారి యొక్క అటెండెన్స్ రిజిస్టరు, అట్లాగే వారి యొక్క అక్విటెన్స్ను బేస్గా చేసుకొని వాళ్ళు గతంలో పాఠశాల యాజమాన్యాలు, సెక్రటరీ కమ్ కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్సు, వారి యూడైస్, టీచర్ ఇన్ఫోలో ఎంతమందిని ఎన్రోల్ చేశారు వీటన్నిటినీ, అలాగే టీచర్ పీపుల్ రేషియో, విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంతమంది ఉపాధ్యాయులు 1:40 ఉండాలి, ఆ దామాషాను మొదలుకొని ఎంఈఓల అటెస్టేషన్తోని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు సబ్మిట్ చేసి సుమారుగా 1,200 మంది ఉపాధ్యాయులు, 100 మంది బోధనేతర సిబ్బందిని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి చెందిన 9 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తూ సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి చెందిన 9 లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్, శుక్లాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారికి పథకాల ఫలాలను అందిస్తూ వారి ఇక్కట్లను తీర్చడం జరుగుతోందని అన్నారు. పేద తల్లిదండ్రుల ఇబ్బందులను తీర్చడంలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. నేడు ఆదిలాబాద్ రూరల్ మండలం యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం 9 చెక్కులు మరి పేదవారైనటువంటి మండలంలోని అన్ని కులాల అభ్యర్థులకు అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే జోగు రామన్న గారి ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ రూరల్ మండలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అట్లాగే పేద ప్రజలైనటువంటి యొక్క పేదలకి మరి తన బిడ్డ యొక్క పెళ్లి చేయడానికి కష్టకాలంలో ఉన్నటువంటి యొక్క పేదలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటూ వారి పెళ్లికి ఆసరగా 1,16,000 రూపాయల యొక్క చెక్లు నేడు అందజేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాను తీసుకోవాలని డిఆర్డీఏ పీడీ కిషన్ సూచించారు. తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని డిఆర్డీఏ పీడీ కిషన్ సూచించారు. తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శ్రీకాంత్తో కలిసి కరోనా వ్యాక్సిన్ పంపిణీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్పై ఉన్న అపోహలను నమ్మకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అంతకుముందు డ్రైడే సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సంజీవ్ రెడ్డితో కలిసి మొక్కలకు నీళ్లు పట్టించారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, ఉప సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో శతచండీ మహాయాగాన్ని భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. పేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి యాగక్రతువును నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో సమస్త ప్రాణకోటి సంక్షేమాన్ని కాంక్షిస్తూ శతచండీ మహాయాగక్రతువును శుక్రవారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యాగశాల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహాయాగాన్ని అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కిషన్ మహారాజ్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వేద పండితులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఆలయంలో శతచండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్త ప్రాణకోటి సుఖ జీవనార్థం యాగక్రతువును చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. నవశక్తి నవదుర్గా శక్తి పీఠమునందు విశ్వశాంతి కొరకై లోక కళ్యాణార్థం సకల ప్రాణికోటి సుఖ జీవనార్థం శ్రీ 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 నవశక్తి పీఠాధిపతులు శ్రీ కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో శతచండీ మహాయాగ కార్యక్రమాన్ని ఈరోజు శుక్రవారం రోజు ఆరంభించడం జరిగింది. ఇటు శతచండీ మహాయాగాన్ని గత 25 సంవత్సరాలుగా శ్రీమద్ గురుదేవులు కిషన్ మహారాజ్ గారి దివ్య అనుగ్రహం వల్ల నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం. ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారు, ఎందుకు యాగాలు చేయాలి, యాగాలు చేయకుంటే మానవుడు బ్రతకలేడా అనే ప్రశ్నకు వస్తే భగవద్గీతలో గీతాచార్యులు చెప్తారు, యజ్ఞాత్ వర్షతు పర్జన్య
పృథివీ సస్యశ్యాలిని లోకోయం క్షోభరహిత సజ్జనా సంతు నిర్భయా అంటే యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయి వర్షం పడితే సకల ప్రాణికోటికి ఆహారం దొరుకుతుంది నీళ్లు దొరుకుతాయి ఆహారం వల్ల ప్రాణి ఉత్పత్తి జరుగుతుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును పరిశీలించిన ఎమ్మెల్యే జోగురామన్న బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా వైద్య ఆరోగ్య అధికారులకు విస్తృత సూచనలు హత్తిగుట్ట గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కరోనా కట్టడికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు కోవిడ్ ఉధృతి నేపథ్యంలో 10 ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు తుది పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులు కానున్న విద్యార్థులు అంతర్గత మార్కుల ఆధారంగా 10 విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం